జై ఆదివాసీ. జోన్ 1 పరిధిలో వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే హక్కుతో కాకుండా చెక్కుతో పదలు కల్పిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కుంజశ్రీను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు మేము ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నట్టు మొదటి కారణం ఏంటంటే, జోన్ 1 శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలోని HV ప్రమోషన్ల విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగింది. ఎలా అంటే, మరి ఈ జోన్ 1 పరిధిలో మొత్తం 361 పోస్టులు ఉండగా అందులో జనరల్ కేటగిరీ విధానాల్లో చూస్తే ఆదివాసులకి 18% రిజర్వేషన్ ప్రకారం చూస్తే 18 ప్రమోషన్లు రావాలి. కానీ 68 GO ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు పోస్టులు కల్పించి వాటినే మేము ప్లేన్ ఏరియాలో కూడా కల్పించామని చూపిస్తూ జనరల్ కేటగిరీలో రావాల్సినటువంటి ఆదివాసీ రిజర్వేషన్ని ఆదివాసులకు కల్పించకుండా ఆ రిజర్వేషన్ పొలాలని గిరిజనేతలకు దోచిపెడుతున్నటువంటి ఈ రీజనల్ డైరెక్టర్ వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే జనరల్ కేటగిరీలో రావాల్సినటువంటి ఎస్టీ కోటాని తక్షణమే కౌన్సిలింగ్లో చూపించాలి. అప్పటి వరకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి వీల్లేదు. మా యొక్క డిమాండ్ని కాదని ఈ యొక్క HV ప్రమోషన్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అదేవిధంగా ఏజెన్సీ వ్యాప్తంగా, అదేవిధంగా 3 జిల్లాల వ్యాప్తంగా కూడా ట్రైబల్స్ అందరూ ఆందోళనకు దిగుతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.